ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల లిస్టు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అని ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఎట్టు పరిస్థితిలో ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో తనని వెంటనే వేటేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మొన్న చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతామని చెప్పిర్రు, మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిస్టు అనౌన్స్ అయింది, దీనికంటే పెద్ద ఎవిడెన్స్ మీకు ఏది అవసరం లేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీంతో పాటు మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది, ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు 2.5 లక్షల మంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక మంత్రి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. ఆడియో మంత్రి గారు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి, అంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని, నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగ ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పు కదా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డం మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసాను. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని బలి చేసింది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితిలో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. నిన్న కూడా ఇవాళ ఈయనకు ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్నారు పేరు పొన్నం ప్రభాకర్ గారికి, ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని ఉష్ణబాల్లో అమణగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో, ఆయన మాట్లాడే మాటలు ఆయన భూత పురాణాలు ఒక్కసారి మీరు వినాలని
మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి, ఒకసారి వింటూ మాక్సిమం విన్నారు కదా ఇయాల అవి ఏం మాటలండి? నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు? ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు, ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగడే ఆవిడ లేకుంటే కరీంనగర్ని సొంత ఊర్లో డిపాజిట్ రాను అని విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుకపోయి పాపం ఉస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేజ్ గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇవాళ వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితో భూత పురాణాలు లేకుంటే మన సిరిసిల సభలో వినటు డిషుమ్ డిషుమ్ బుద్ధుడు. అసలు ఈయన ఏం మంత్రి? అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియం చేసుకో. అంతేగాని అది సద్వినియం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనన్నా మారు, ప్రజలకేమన్నా చెయ్యి. కానీ ఈ ఇదేదో ల్యాండ్ మీకు అసలు నో స్టోరీ కూడా చెప్పాలి. ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ 2 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి. కానీ సరే అది ఏం చేసినా దాన్ని నువ్వు మంచి పనులు చేయ, కానీ మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ భూత పురాణాలు ఏంది, మాట్లాడే భాష ఏంది, కథ ఏంది, కార్ఖానేంది?